బుల్టన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడిస్తారని చెప్పడం, ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటారని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్ కు స్పందించిన కూతురు తన ప్రాపర్టీ కాదు అని చెప్పడం పెద్ద సంచలనమే అయింది. ముద్రగడకు కొత్త తలనొప్పి ఏర్పడినట్లు తెలుస్తుంది. మరో వీడియోని ఆయన కూతురు కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది. తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్ ను తప్పుపట్టిన క్రాంతి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది. నేను క్రాంతి బార్లిపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని చెప్పడం, ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటారని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసింది. ఆమె కామెంట్స్ కు స్పందించిన తండ్రి కూతురు తన ప్రాపర్టీ కాదు అని చెప్పడం పెద్ద సంచలనమే అయింది. We'll be right back.
ముద్రగడకు కొత్త తల నొప్పి మరో వీడియో రిలీజ్ చేశారు. ఆయన కూతురు తొలి వీడియోలోని తన తండ్రి ఛాలెంజ్ ను తప్పుపట్టారు. క్రాంతి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్